ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. మూడు రాజకీయ పార్టీలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, సినిమాల్లోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి. ఇంకో పక్క ఎన్డీఏ బీజేపీ, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీనే, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టుకున్నాం. ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు, అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు, ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గల నిమిరాడు, ముద్దులు పెట్టారు, మీరంతా కరిగిపోయారు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో, అవునా కాదా అని అడుగుతున్నా. అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి అహంకారం నెత్తినెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం, కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు, ఇక్కడే వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టని దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ది. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్ పనిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ, అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నారు. వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు మంచి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఐఐటి కాలేజీలు పెట్టి, ఐటిఐ కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు. ఎక్కడికో పోయే పని లేదు, ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమైనా ఉద్యోగాలు ఒక్కరికైనా వచ్చాయా? అందుకే మా యువత హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. ఎప్పటికప్పుడు పిల్లలు మీ అందరికోసరం 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో క్రియేట్ చేస్తా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా. మీరు అమెరికాకో ఎక్కడికో పోవాల్సిన పని లేదు, మీ పాతపట్నంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, త్రాగునీరు ఇస్తాం. మా ఆడబిడ్డలకు ఇచ్చే హామీ ఇది. డాక్రా సంఘాలు రుణమాఫీ చేశాను, డాక్రా సంఘాలు పెట్టాను, మీకు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన వంట గ్యాసు ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో
ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎవరిని అడిగింది చెప్పండి? చంద్రన్నే మా డ్రైవర్. మా డ్రైవర్ చెప్పాడు నేను ఎక్కడికి పోవాలో దించమని మీరు డిమాండ్ చేయమని మా ఆడబిడ్డను కోరుతున్నా.